వైఎస్ఆర్ఎస్ సార్. ఎందుకండి? అంతే, అతను పెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. మన బ్యాంక్ లోన్ వచ్చింది, మా అమ్మ అమ్మ ఒడి వచ్చింది నాకు. మా ఇంట్లో వాళ్ళు మా అత్తోళ్ళకి 40 సంవత్సరాలకి 18,000 వచ్చాయి. ఇల్లు శాంక్షన్ అయి ఉంది, ప్రతి ఒక్కటి వస్తుంది. 25 ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు, అది కూడా తిరుపతి నుండే స్టార్ట్ చేస్తారు. అవును. సో తిరుపతి ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఈసారి విజయం వస్తుందంటారా వైసీపీకి? వైసీపీకే ఇస్తాం. టీడీపీకి ఎలా ఉందండి, ఎలా ఉంటుంది అంటారు? టీడీపీకి ఎవరు వేరండి ఇక్కడ? లేరా? లేరు. ఎందుకంటే అతను అది 40 సంవత్సరాల అనుభవం ఉంది, బోడు మొట్ట చెప్తా ఉంటాడు అతను. ఇక్కడ వాళ్ళ పార్టీ వస్తే ఈయన మా ఓడు, వాడు మా ఓడు అని చూసిస్తారు. మన ఈ పార్టీలో మనాతనాలు లేదు, ప్రతి ఒక్కరికి వచ్చాయి డబ్బులు. కానీ తను పెట్టిన పథకాలు, బ్యాంక్ లోన్లు అన్నీ వచ్చాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్లు బాగానే ఉన్నారు, బాగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కటి అందుబాటులోనే చూస్తున్నారు. వాళ్ళే దగ్గరుండి రాపిస్తున్నారు బ్యాంక్ లోన్లు అన్నీ. జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు ఏ ప్రజలకి ఇబ్బంది లేకుండా బియ్యం సౌకర్యం చక్కగా జరుగుతుంది. అలాగే రోడ్లు కూడా ఒక అంతకుముందుగా గుంట్ల మెట్లుగా ఉండేవి, ఇప్పుడు బాగా రోడ్లు కూడా బాగా వేసారు. ప్రతి ఇది కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇక్కడ తిరుపతి బై ఎలక్షన్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ తిరుపతి ఎలక్షన్ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా, మళ్ళీ ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? జగన్ పార్టీ వస్తుందని నమ్మకంగా ఉన్నది. చంద్రబాబు గారితో పోలిస్తే ఎలా ఉందండి జగన్ గారి పాలన? జగన్ గారి పాలన బాగానే ఉందండి. ఎందుకంటే ఈ పొదుపులో వాళ్ళకి లోన్లు ఇవ్వటం కానీ, అదంటే ఉపాధి పథకాలు ఇవ్వటం కానీ, ఇక్కడ రైతుకి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇవ్వటం కానీ నిర్మాణంగా జరుగుతుంది. వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు కూడా చక్కగా చేస్తున్నారు, ఏ ప్రాబ్లం లేకుండా జరుగుతుంది. ఇక్కడ పెన్షన్లు అందరికీ వస్తున్నాయి. జగన్ బాగానే ఉందండి సార్. సంక్షేమ పథకాలు మాకు మగవాళ్ళకి లేకపోయినా ఆడవాళ్ళకి బాగానే జరుగుతున్నాయి. ఏమేమి వస్తున్నాయండి? ఆరోగ్యశ్రీని పెట్టా, అది పెట్టే, ఇది పెట్టా, అన్నీ పెట్టారు, బాగానే జరుగుతున్నాయి. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది జగన్ గారిది? చంద్రబాబు మేలు అనిపిస్తుంది నాకు. దగ్గర పనబాధ లక్ష్యం కూడా బాగానే పనిచేసిందా? పర్వాలేదా? పర్లేదు. పనబాధ లక్ష్యం ఎటు గెలిచినా చంద్రబాబు నాయుడు సీఎం ఈసారి, ఈసారి ట్రిపుల్ అంతే. జగన్ మళ్ళీ సీఎం అవడానికి? సీఎం అయ్యే క్వశ్చనే లేదు. ఎందుకండి, ఎందుకంటున్నారు అలా? మా మేము ముందు తాగేవాళ్ళమే, మందు రేట్లు అల్లి కాకుండా పెంచేస్తే మేమేం చేసేదా? మీ మంచి కోసమే కదా మందు రేట్లు పెంచింది, మళ్ళీ తగ్గించాడు, అందుకనే కదా చెప్పేదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.